చంద్రబాబు 2018 లోపే పోలవరం పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని చెప్పారని గుర్తు చేశారు మంత్రి అంబటి రాంబాబు. అపారమైన జ్ఞానం ఉన్న చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్వ్ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం డయాఫ్రమ్ వాల్వ్ను పరిశీలించిందని వారు ఇచ్చే సూచనల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు ఆయన. చంద్రబాబు ఒకేసారి అన్ని పనులు చేయడం వల్లే డయాఫ్రమ్ వాల్వ్ దెబ్బతిందన్నారు మంత్రి అంబటి. అంత అనుభవజ్ఞులు మేధావులు అవగాహన ఉన్నవారు ఎందుకని 18 లోపల పోలవరానికి నీళ్ళివ్వడంలో విఫలమయ్యారనేది ఒక మొదటి ప్రశ్న. అపారమైన జ్ఞానం ఉన్నవారు. రెండో అంశం ఏమిటంటే మేము డయాఫ్రమ్ వాల్ వారు నిర్మించారు. నిర్మించిన డయాఫ్రమ్ వాల్ 2019 లోను 2020 లోను వచ్చినటువంటి వరద వలన డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. పనికొస్తుందా పనికి రాదా దాని స్థానంలో మరొక డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా ఇవి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఇవాల తాపత్రయపడుతున్నాం. ఫార్మర్లీ డైరెక్టర్ ఐఐటి న్యూ ఢిల్లీ వారితో పాటు ఇంకొక 8 మంది బృందం పోలవరం వెళ్లి ఆ డయాఫ్రమ్ వాల్ ఎంతవరకు దెబ్బతినది దాన్ని ఏ విధంగా చేయాలి అని ప్రాథమికంగా ప్రాక్టికల్ గా వెళ్లి పరిశీలన చేశారు. దాని మీద మీటింగ్ జరుగుతూ ఉన్నది. ఆ మీటింగ్ లో వారు మేము అనుకుంటున్నాం త్వరలోనే ఆ డయాఫ్రమ్ వాల్ ఏం చేయాలి ఏమిటి కొత్తది మనం సృష్టించాలా లేదా మళ్ళా కట్టాలా అనే దాని మీద ఒక రిపోర్టు వారు ఇస్తారని అందరం కూడా ఎదురు చూస్తున్నాం. కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక లేకోకుండా ముందుకు వెళ్లడం వల్లనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. దీన్ని నేను మనవి చేసేది ఏంటంటే మీరే చూస్తున్నటువంటి ప్రజలే కాదు మీడియా ప్రముఖులే కాదు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఈ ప్రాజెక్ట్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఆలోచించాలని మనం చేస్తాం. ఈ పాపం ఎవరిది? నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ పాపం చంద్రబాబుది.